బాలరాముడిగానే తాతను తలపించిన నటన తన సొంతం. హీరోగా నందమూరి వారి వారసుడిగా దూసుకొచ్చిన ఈ సింహం రెండవ సినిమాతోనే నవరసాలు మేళవించిన తన నటనని, అద్భుతమైన నాట్య నైపుణ్యాన్ని ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేసి అభిమానులకు అందరికీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెర మీద భౌతికంగా కనపడలేని లోటును తీర్చాడు. యంగ్ టైగర్ అని అందరి చేత అనిపించుకున్నాడు. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చ. బృందావనంలో అందరి మనసు ఆ కృష్ణుడు దోచుకుంటే, సినీ బృందావన వాసుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు ఈ యమదొంగ. మామయ్య అడ్డు లేకపోతే నిన్ని పాటికి వేసేసేవాణ్ణి. లేడీస్ ఉన్నారనే అంటే బాగోదు అనే నీకు విషయం చెప్పనా? ఏసేయాలనిపించినప్పుడు ఏసేసేవాడే మగాడని నాకనిపించింది అనుకో, అడ్డం ఎవడొచ్చినా ఆగను. హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం ఒకింత సులభం కావచ్చు, కానీ రాఖీగా అందరి చేత పిలిపించుకోవడం ఎన్టీఆర్ కే చెల్లింది. ఇప్పుడు గుర్తొచ్చిందారా? కాజులేసుకునే ఆడవాళ్ళు కదా వీళ్ళని చేస్తారనే ధైర్యం, కానీ ఆ కాజుల వెనకాల రాఖీ ఉంటుందిరా. నేటికి 15 ఏళ్ల తన సినీ ప్రయాణంలో 25వ మైలురాయి చేరుకుని అభిమానులకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అందిస్తున్న ఎన్టీఆర్ కు ఆల్ ది బెస్ట్ చెప్తోంది తెలుగు ఫిల్మ్ నగర్. అంటే ఒక అమ్మాయి సంబంధించి యాక్చువల్గా టైటిల్ కానీ మీరు టీజర్ కానీ ట్రైలర్ కానీ రెండు చూస్తే ఈ విషయం క్లియర్ అర్థమవుతుంది. అంటే ఏ విషయాన్ని యథాతథంగా ప్రేమించదని. సో ఒక అమ్మాయి కనిపిస్తుంటే అమ్మాయి పేరు ఏజ్ అది కూడా అక్కర్లేదు యాక్చువల్గా. సో హౌ తను ఎలా ఉంటే